हलो हाय अंडी वेलकम टू चर्री वाग्देवी व्लॉग्स ई रोज़ नेन मीकु बूंदी कर्री चेसी चूपिंचबोतुन्नानंडी मन की इंट्लो ये कूरगायलु लेनप्पुडु मनं आलोचिस्तू उंटां कदा एदी चेयाली अनी अलांटि टाइम्लो इला ओन्ली 5 मिनट्स लो बूंदी कर्रीनी प्रिपेर चेसुकोंडी चाला ईजीगा चाला टेस्टीगा चेसुकोवच्चंडी दीन कोसमनी नेनु कड़ाईलो 1.5 स्पून वरकी आयल वेसुकुन्नानु अलागे जीलकर्र आवालु अलागे ओक पेद्द साइज आनियन अलागे टेस्ट की सरिपड़नंत साल्ट इवन्नी वेसेसुकोनी ओक्कसारी कलिपेसुकोनी ओक 2 मिनट्स वरकी मग्गनिव्वाली मन उल्लिपायलु मग्गालि कदा అందుకోసమని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోలు ఇందులోకి కొద్దిగా పసుపు ఇలా అంతా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి మన టమాటాలు అన్నవి మెత్తగా ఉడికిపోవాలి కదా అలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇందులోకి ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకే కారం వేసానండి అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇలా అంతా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి ఈ వాటర్ అన్నవి కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి చూస్తున్నారు కదా మరుగుతున్నాయి వాటర్ ఈ వాటర్ లోకి మళ్ళీ ఏ కప్పుతోనైతే మనం వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో మనం బోందిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అనిపిస్తుంది మామూలుగా అయితే బూంది వాటర్ వాటర్ ఉంది కదా ఎలా ఉంటుంది అని చూస్తున్నారు కదండి రెడీ అయిపోయింది ఆ బూంది అన్నది వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా చక్కగా రెడీ అయిపోతుందండి బాగుందా మీకు నచ్చిందా నచ్చితే గనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ